వైసీపీకి కంచుకోటగా ఉన్న నడవలూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన వైసీపీ గడప గడపకు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. గడప గడపకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ హర్షిత్ రెడ్డికి కర్పూర హారతులు పట్టారు. రామచంద్రాపురం మండలం నడవలూరు పంచాయతీలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వ అధికారులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ద్వారణాలు కట్టి పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డి గెలిపించాలని అభ్యర్థించారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత 25 రోజులుగా మండలంలో తిరుగుతూ ఉంటే ప్రతి గ్రామంలో ఘనంగా స్వాగతం పలుకుతున్నారని, నడవరులోని గ్రామస్తులు చేసిన స్వాగతం మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి, మండల వైసీపీ కన్వీనర్ ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గణపతి రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్ర ఈరోజు నడలూరు పంచాయతీలో ఎంతో దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి ఎంతో అద్భుతమైన స్పందన ఈరోజు కనపడుతుంది. మన జగనన్న చేసినటువంటి 4 సంవత్సరాల సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ప్రతి ఒక్క పంచాయతీలో కళ్ళకు కట్టినట్టు ఈసారి ప్రజలు కూడా ఎంతో అద్భుతంగా మాకు స్పందన ఇవ్వడం, వచ్చే రోజుల్లో ఇంకా జగనన్ని మళ్ళీ ఇంకా ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడ మన యువ నాయకులు మన మోహిత్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మనకి హామీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. నడలూరు పంచాయతీకి సంబంధించి ఎంతో అభివృద్ధి పనులు, రోడ్లకు సంబంధించి, అదేవిధంగా బెంచీలకు సంబంధించి, అదేవిధంగా స్ట్రీట్ లైట్కి సంబంధించి ప్రతి పని కూడా మన ఎమ్మెల్యే గారు చొరవతో ఇక్కడున్న నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అభివృద్ధి పనులు చేసి జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నా మాకు చెప్తుంటే మాకెంతో గర్వంగా కూడా ఉంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఏ పథకం అందలేదు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము అడక్కపోయినా మా యొక్క అర్హతను బట్టి వాలంటీర్లు మా ఇంటికే సంక్షేమ పథకాలు అందించడంతో మేము ఎంతో గర్వంగా ఉన్నామని తెలిపారు. అందుకే ఈ రోజు గడప గడపకు కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు జగనన్న పెట్టిన పథకాలు ప్రతి ఒక్క పథకం మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా చూసుకున్నాము. ఇంకా ఏమైనా చేరకుండా ఉన్నా కూడా ఇప్పుడు హర్షిత్ రెడ్డి ఇచ్చినాడు గడప గడప ప్రోగ్రాంలో తెలుసుకోవడం కోసం. ఇంకా ఎవరికైనా ఏమన్నా లబ్ధిదారులు ఉండి రాకుండా ఉంటే అవన్నీ కనుక్కొని ఇంకా అభివృద్ధి పరంగా నడిపిస్తా ఉన్న నడవలూరు గ్రామాన్ని మేమందరము భాస్కర్ రెడ్డి ఎన్ని అంటూ ఉంటామండి. మన ఎమ్మెల్యే తనయుడు బ్రహ్మాండంగా ఒక 2 నెలల నుంచి గడప గడపకి ప్రతి పంచాయతీలో కానీ ప్రతి గ్రామంలో కానీ ఎక్కడ కానీ ఏ అవతారాలు జరుపుకుంటా బ్రహ్మాండంగా హారతలు బట్టి పూలమాలు వేసి దిగ్విజయంగా తెప్పిస్తున్నారు. జగనన్న పెట్టిన పథకాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, అసలే కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి.